అందరికీ నమస్తే, నేను మీ లాడ్కా నారి. వెల్కమ్ టు T10 పాటల బండి. ఇంకేళ ఒక బ్రహ్మాండమైన సింగర్ను పట్టుకొచ్చిన ఆయన ఎవరనుకుంటున్నావు? ప్రకృతి వడిలనే పాటలు నేర్చిన మునగాడు ఆయన. ఇక ఆయనే మన కొండన్న అన్న. నమస్తేనే. నమస్తే. బాగుంటివానే? బాగానే ఉన్నాను. ఇగో నీ గురించి మా ఛానల్ వాళ్ళు కష్టపడి ఒక ఏవి తయారు చేసిరు, చూద్దాం ఒకసారి. సరే. అగో మట్టితో పెనవేసుకున్న బంధం కొండన్న పాటది. ప్రకృతి ఒడిలో గొర్రెలు మేపుకుంటూ చెట్లు, పుట్ట, గాలి, నీరు, చీమ, గువ్వ, గోరింకలతో దోస్తీ చేస్తూ ఆసువుగా పాటలు అల్లుతాడు కొండన్న. బడికి వెళ్లి చదువుకోకపోయినా ప్రకృతి ఒడిలో పాటలు నేర్చాడు. మంద వెంబడి తిరుగుతూ అడవిలో కనిపించిన ప్రతీదీ అతని పాటకు వస్తువు. అందమైన గువ్వవే అంటూ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు. అందమైన గువ్వవే, నీవు ఎందుకు అలిగినవే, నీవు మనసురాల గువ్వవే, నిన్నెవ్వరు అన్నారే. అక్షర జ్ఞానం లేదని ఎంతో మంది వెక్కిరించినా, హేళన చేసినా వెనకడుగు వేయక వాటిని ఆశీర్వచనాలుగా చేసుకుని పాటల పయనం సాగించాడు కొండన్న. అంటే వనపర్తి జిల్లాలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొండన్న పాటల ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో అవరోధాలు, అయినా పాటే ప్రాణంగా సాగుతున్న కొండన్న ప్రయాణం ఏంటో అతని మాటల్లోనే విందాం. లెట్స్ వాచ్. అవన ఎట్లున్నది అన్న? బాగుంది. మంచిగుందా? చాలా బాగుంది అన్న. వనపర్తి దాకా వచ్చినాం మరి దోలాడుకుంటా కొండన్న గురించి. మీ పాటల బండి ప్రోగ్రాంకు నాకు ఈ అవకాశం కల్పినందుకు మీ ఛానల్ మీరు అందరూ బాగుండాలని కోరుకున్నానండి. అన్న నమస్తేనే. అన్న నువ్వు ఏం చదివినావు? ఏం చదవలేదు. చదువుకోలేదు కదా. మరి చదువుకోకుండానే ఇంత అద్భుతంగా పాటలు రాసినావు. ఇప్పుడు జనం నోళ్ళలో నీ పాటలు మంచిగా మెదులుతాయి. ఎప్పుడు అసలు నువ్వు తొలుత రాసిన పాట ఏందే? తొలుతానా? ఫస్ట్ రాసిన పాట నేను అంటే ఏం చదువుకోలేదు కదా, గొర్రెల కడ ఉండి పాడిన పాట. ఫస్ట్ నా క్యాసెట్ రిలీజ్ చేసిన నేల తల్లి అని భూతల్లి కోసం చేసిన అంత. అంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కక్కిన ఇమ్మిచ్చిన భూతల్లి భరించుకుంటుంది, బాధ పడనంటావు అని చెప్పి అప్పుడు వాడిన నా ఆ క్యాసెట్. 2010లో రిలీజ్ చేసినా పబ్లిక్ గార్డెన్ లో. అందరు పెద్దవాళ్ళు, చాలా మంది పెద్దవాళ్ళు వచ్చిండ్రు, నా క్యాసెట్ని ఆదరించిండ్రు. చాలా మంచిగా సేల్స్ అయినా. ఏం పాడిన ఒకసారి పాడింపారా? నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. గూడే మిసిన పాయనా, గుండెల్లో గాయము వైపాయేనా. గూడే మిసిన పాయనా, గుండెల్లో గాయము వైపాయేనా. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. ఇమ్మిచ్చినాగానే నీవు బాధేమి పడనంటావా, కక్కినయిగానే నీవు బిడ్డని అనుకుంటావా. వెన్నెలాగా సేనా, వింక వెలిగేవి చేనా. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. కష్టాలు ముద్దాయనా, ఇంకా కన్నీలు ముద్దాయనా. తోడయ్యి నీ ఉంటావా, ఇంకా నీడయ్యి నీ ఉంటావా. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. నేల తల్లి వా నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. పిలిసిన పలకవు నేల తల్లి, పిలిసిన పలకవు నేల తల్లి. లాలల్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 ల
మీదనే మళ్ళీ సచ్చే దీని మీద, కానీ అయినా కానీ మనం ఏమన్నది భూతల్లి అన్నిట్లకు భరిస్తుంది కదా భూతల్లి. ఆవిడిలో పుట్టి ఆవిడిలో పెరిగినాం కదా, మట్టిలో పంట వండినాకనే ఉంటుంది. ఏది
భూతల్ని ఉన్న నీలే దాతుండవు. ఎట్లా దోస్తాయి నీకు అసలు ఈ పాటలు? అంటే ఏం చదవలేదు, స్కూల్కి పోలేదు, మంద మీద పోయి నువ్వు గొర్రెలు కాసుకున్నా కదా, ఎట్లా అసలు ఎట్లా మరి ఎట్లా నేర్చినావు ఈ పాటలు? ఏం లేదు, గొర్రెలంట దినం పోతుంటే రోజు గొర్రెల కాడిపోతుంటే పాడిన అన్నమాట. పక్కరుతి ఉంటుంది కదా, ఆ పక్కరుతి నుంచి పాడిన. రామచిలుకలు కనపడ్డాయి, రెండు రామచిలుకలు ఉంటాయి, ఒక తోటలో పండ్లు తింటుండే. ఆ గొర్రెల కాడ ఉన్నప్పుడు ఆ పక్కలు చూసిన రెండు రామచిలుకల కోసం పాట వాడిన. రామచిలుకల మీద కూడా రాసిన? రామచిలుకల మీద కూడా వాడిన. ఏమని రాసినవే? రెండు రామచిలుకలు జోడుగా ఇట్లా ఉంటాయి, జత కట్టుకొని జత కట్టినప్పుడు ఆ చెట్టు కింద ఆగినప్పుడు చూసి పాట వాడిన. చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, బంగారులాకా నీ ఉన్నావంట, ముత్యములాకా నీ ఉన్నావంట, నా గుండెలోనా నీ ఉన్నావంట, నీ గుండెలోనా నేనున్నానంట. చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, నీ కాలు ముందిరిగిందంటే ఇంకా నా కంట్ల నీలోచే, నా కాలు ముందిరిగిందంటే ఇంకా నీ కంట్ల నీలోచే, నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా, ఆ నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా, ఆ ఏ గూటిలోన ఉంటావని నీవు ఏ కొమ్మ సాటున ఉంటావని, ఎవరిని అడగాలి నిన్నెక్కడ ఎతకాలి, నీవు చిన్నగున్నప్పుడు గూటిలోన ఉంటే అప్పుడే నిన్ను చూసిన, నన్ను విడిచిపోవద్దు చిలకమ్మ, నన్ను మరిచిపోవద్దు చిలకమ్మ, ఆ చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, ఆ చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, సేనులోనే ఉంటావని నీవు శిలకల్లోనే ఉంటావని, సేనులోనే ఉంటావని నీవు శిలకల్లోనే ఉంటావని, దారిలోనే ఉంటావని నీవు పొద్దువయ్యనే ఉంటావని, దారిలోనే ఉంటావని నీవు పొద్దువయ్యనే ఉంటావని, అరే వా, శిల్క పొలు కంటే ముద్దుగున్నాయి నీ పాట. ఆ శిల్కలకు నిజంగానే నీ పాట మంచిగా వినిపిస్తే చాలా సంబరపడతాయి. అవన్న ఇన్ని పాటలు రాసినావు కదా, దాదాపు 100 పాటలకు దగ్గర రాసినావు, దగ్గరకు వచ్చినాయి ఇంకా రాలేదు. అయితే మరి నీకు ఈ సమాజంలో మంచిగా గుర్తింపు తెచ్చిన పాట ఒకటి ఉన్నది, ఇక అది ఇక పెద్దోళ్ళు వింటారు, బుడ్డోళ్ళు వింటారు, లవర్స్ వింటారు, అందరు వింటారు. ఒక్క ఫర పాట మన కోసం మళ్ళీ వాడితే జర పానం కూడా పులకరిస్తుంది. అదే అది అందమైన గువ్వవే. అసలు ఎప్పుడు రాసిరు ఆ పాట, ఎట్లా రాసిరు, దాని కథ ఏంది? అంటే ఆ పాట చాలామంది నన్ను ఏమడిగిందంటే, ఒక అమ్మాయిని ఏమైనా ఇష్టపడ్డావా నువ్వు, లేకపోతే అమ్మాయి నిన్ను ఇష్టపడిందే అని చాలామంది అడిగినారు. ఫోన్లు చేసి అడిగేవాళ్ళు నన్ను, చాలామంది ఇప్పటి వరకు కూడా అడుగుతున్నారు. ఆ రోడ్డు మీద దిగేటప్పుడు, ఆ బస్సులో వచ్చేటప్పుడు చాలామంది అడుగుతుంటారు. నా దగ్గర ఫోటోలు దిగుతారు అన్నమాట బస్సులో. సెల్ఫీగా సెలబ్రిటీ అయినా అంతే అడుగుతున్నారు చాలామంది, ఎట్లా అయింది అసలు అందమైన గువ్వవే అంటే? వెంటనే పల్లెటూరుకి వెళ్ళినా కానీ అందరూ అందమైన గువ్వ అనే వాళ్ళకి అందరూ పిల్లలు అన్నాయి ఒక ఫోటో దిగుతాను అని చాలామంది అడిగినారు. అయితే దాంట్లో ఏమీ లేదు అనమాట, దాంట్లో ప్రేమ అనేది ఏం లేదు. అయితే ఏమైందంటే గొర్రెలేసుకొని పోతుండా, గొర్రెలేసుకునేప్పుడు ఏం చేసిన, రెండు గువ్వలు ఒక రాయి మీద అడవి రాయి కూకున్నాయి, రెండు కూకొని ఒక గువ్వ అలిగింది, ఒక గువ్వ రాసలాడుతుంది దాంతోన, ఒక గువ్వ అలిగింది ఒక గువ్వ రాసలాడుతుంది. ఆ గువ్వలు చూసి పాట పాడా, గొర్రెలు వేసుకొని పోతుంటే అవి కూడా అడవి తల్లి చూసే రాసిన పాట. గువ్వలు చూసి నేను చేసిన పాట గువ్వలు చూసి పాడిన ఆ పాట. అయితే ఆ పాట ఏదో సరే నేను సరదాగా పాడుకున్నా, నేను ఆ పాట ఇంత పేరు సంపాదించుకుంటుంది కదా, ఈ పాట ఇంతమంది ఆకట్టుకుంటారు జనాలు ఇట్లా వింటారని నాకు తెలియదు కూడా. సరే పో చేసుడు మన ధర్మం అనేది ఒక పాటను చేస్తాను అనమాట, అది అయితేదో పోతా తర్వాత విషయం, అది ఆలోచించాను ఫస్ట్ నేను. ఆ పాటకి వాడినా రారే 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 రారే
ఏ రారే రారారే ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే మేఘమై వెదిగింది సిరి గాలివై వచ్చింది మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే నిన్నెవ్వరు అన్నారే నా రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు నా రెండు రెప్పల్లోనా నువ్వే నాకు వనిపించావు తొర తొర తొరతో తొర తొర తొరతో దేవతవనుకున్నా వెన్నెల వెలిగేమనుకున్నా దేవతవనుకున్నా వెన్నెల వెలిగేమనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే నిన్నెవ్వరు అన్నారే వాడుకుందామంటే వాట బొమ్మలు చేస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు చేస్తా అడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా నా తోడు నీ ఉంటావా నాకు నీడై వచ్చినావా ఓ నా ముందు నీ ఉంటావా నా గుండెల్లో నీ ఉంటావా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే రారే 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 ఏ రారే రారే ప్రేమమై ఉన్నవా నువ్వు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నువ్వు వెలుగువై ఉన్నవా నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చేనే నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చేనే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే నిన్నెవ్వరు అన్నారే మరి వా జబర్దస్త్ బాణి పాట అయితే ఎన్నేళ్ళ ఈ పాట రాసి పాట రాసి 6-7 సంవత్సరాలు అయిపోయింది 6-7 సంవత్సరాలు ఇంకా 6-7 సంవత్సరాలకించి ఏ ఊళ్ళకు పోయినా ఏ పార్టీ అయినా ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ పాట డీజే పాట పెట్టుకుంటారు కదా మిగులుతారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు చాలా మంది యూట్యూబ్ ఛానల్ నచ్చుకున్న వాళ్ళకి ఎవరు నచ్చి పెట్టుకున్నారు నేను నాకు అప్పుడు తెలియదు మొత్తం అట్లా వెళ్ళ ఇబ్బందులు కదా మనకు ఆ ఇంటర్నెట్ కోసం తెలియదు కదా అట్లా చాలా మంది పెట్టుకున్నారు ఇంకా సరేలే నచ్చింది కదా చేసుకుంటున్నారు అని చెప్పి కొంత దానిపై కొందరు ఫోన్లు చేసి కొందరు ఎగస్ట్గా మాట్లాడారు అన్నమాట అంటే ఏమన్నారు అదే కొందరు పర్మిషన్ కావాలి కదా అని అడిగిన కొందరిని నన్ను కాదని పెట్టుకున్నారు కదా పాట అంత కాదు కదా అని అడిగితే కొంత నేను చదువుకోలేదు కదా కొంచెం నా గుంగడి నా అడ్డపంచ నా చెప్పులు నా ముఖం చూసి కొందరు చాలా చిలకన ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారు కొందరు అయ్యా నేను చేశాడు పానే చిలకన ఆలోచించారు చాలామంది అట్లా అట్లా అవమానాలు జరిగినాయని ఓ ఎన్ని జరిగినావో ఎన్ని ఉంటాయి మామూలే ఇంకా వెళ్దాం మనం అనుకుంటే జరగేది అంతే కానీ పాటతోటే జవాబిచ్చిన వాళ్ళకందరికి ఇంకా అంతే ఇంక ఏముంది మనం ఉన్నట్లే ఉన్నా ఎప్పుడో లేకుండా కదా నేను అట్లే ఉండ సేమ్ ఇప్పుడుకు అప్పటికైనా ఇంకా 4 సేమ్ అట్లే ఉండ ఉన్నంత వరకే కాలం అయితే మన పాటల బండి ప్రోగ్రాంలో ఒక రౌండ్ పెట్టుకున్నాం ఏంటంటే నేను సూటిగా ప్రశ్న అడుగుతా నువ్వు ముక్కు సూటిగా జవాబు చెప్పాలి సరే రెడీ ఉన్నావా రెడీ పాట ప్రాణం అమ్మ ప్రేమ డప్పు అది కూడా ఇష్టమైన నీకు నచ్చిన పాటకాడు అందరు ఇష్టమైన ఎవరు అనే కాదు నాకు అందరు ఇష్టం మంద ఆల మంద గొర్రెల మంద గొర్రెలు ఇష్టమే ఇష్టమే ప్రకృతి ప్రకృతి ఇష్టమే నువ్వు అడిగిందా అన్నీ నాకు ఇష్టమేనా ఇష్టం లేదని అడుగుదా నీకు నచ్చిన హీరో ఎవరు సినిమాలో హీరో సినిమా హీరో అలా అందరు ఇష్టమైన వాళ్ళే అందరు ఇష్టమేనా హీరోయిన్ ఉర్రా ఎవరన్నా నచ్చిన వాళ్ళు అంటే ఒక్కరు అందరు ఇష్టమైన వాళ్ళు అంటున్నారు కదా నాకు ఎవరు వీళ్ళు అనే కాదు అందరూ గొప్ప వాళ్ళే చిన్న సినిమాలు చేసిన వాళ్ళనే పెద్ద సినిమా అందరూ గొప్పలే మంచోళ్ళే మంచోళ్ళే కదా గోరే టెంకన్నా తెలుసే కదా అన్న నువ్వు అడిగిన నాకు ఇష్టం అన్నా కదా అందరూ అందరు ఇష్టమే ఇక వాళ్ళు ఇంకో ప్రశ్న అవుతాడు అందరు ఇష్టమైన వాళ్ళే ఇక గొప్ప వాళ్ళు కదా బాగా
మేము ఎంత సూటిగా అడిగితే నువ్వు అంత ముక్కుసూటిగా జవాబులు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జర్ర ఒక ఆలోచన ఏంటంటే, నువ్వు మంచిగా ఇట్లా పాట రాసినావు మస్తు, నీ పాటలు కూడా సూపర్ డూపర్ ఇట్లా అయినాయి, మరి ఎవరన్నా సినిమాలకెంచి కూడా నీకు ఎవరన్నా ఆఫర్లు ఇచ్చిర్రా మాకు రావి పాటలు అన్నట్టు? ఏమంట, నాకైతే రాలేదు నాకైతే ఇప్పటివరకు అయితే. అంటే నేను అంత ఆలోచన లేదు నాకు, నా ఆలోచన ఉండొచ్చు మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నాకైతే రాలేదండి. కొందరు అంత ముందు కొందరు చేతమని అనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏది టైంతోనా వాళ్ళు ఎట్లా అనుకున్నారో తెలియదు నాకైతే. నే నా జీవితం అన్నగారు, నాకు చిన్నవాడిని నేను అందరికన్నా చాలా చిన్నవాణ్ణి, నేలపైన సీమాల అసంటి నా జీవితం చిన్న జీవితం. నా పాట యూట్యూబ్ ఛానల్ నెలకు ఒక పాట షూటింగ్ చేసుకుంటాను నేను, నా పాటలు నాకు తోచిన కాడికి నన్ను ఎంతనో అంతే అనుకుంటా. పెద్దగా ఆలోచించను, నేను ఏమేమి కావాలని కోరుకోను. అయితే అన్న, నువ్వు ఇంతకుముందుకు ప్రకృతి గురించి, భూతాల గురించి, ఇవన్నీ వీటిల గురించి రాసినావు, అవును, రాజకీయంగా ఏం పాటలు రాయలేదు? అంటే ఒక నాయకుల గురించో లేకపోతే పార్టీల గురించో రాయలేదు పాటలు? మొన్న ఒక పాట రాసిర్రు, ఏ సూర్యుడి ఆ పాట రాసిర్రు, విప్లవ పాట కొంత. అంతకన్నా ముందు సూర్యుడు వచ్చాడని ఒక మంచి మనసున్న మహారాజు కోసం వాడిన. మనసున్న మహారాజు ఎవరాలు అంటే, ఒక అంటే ఎవరైనా కావచ్చు, నువ్వు కానీ నేను కానీ అందరి కోసం, అది అంటే ఒక్కరి వీళ్ళ కోసం కాదు అందరి గురించి. సూరుడొచ్చనంట సుకల్లు నవ్వెనంట, మా సూరుడొచ్చనంట సుకల్లు నవ్వెనంట, మనసున్న మహారాజు మా పల్లెకొచ్చేనంట, కష్టాలు చూసేనంట కన్నీళ్ళు చూసేనంట, బాధలు చూసేనంట బతుకుళ్ళు మార్చేనంట, మా సూరుడొచ్చేనంట సుకళ్ళు నవ్వేనంట, మా సూరుడొచ్చేనంట సుకళ్ళు నవ్వేనంట, కొండలు కోనాలు కోలాట మేసేనంట, కొయిలమ్మ చూసేనంట రాగళ్ళు తీసేనంట. గట్టి వచ్చింది నీ వయసు ఎంతనే? 30 ఏళ్ళకి వచ్చినాయి దగ్గర. 30 ఏళ్ళకి వచ్చినాయి, 30 ఏళ్ళకే ఆల్రెడీ గట్టిగానే పాటలు రాసినావు ప్రకృతిలా. కొన్ని ప్రేమ పాటలు కూడా రాసినావు నువ్వు, మరి ఎవరన్నా ఇష్టపడ్డావా? ఎట్లా ఏంది ఉతానే దోయదు కానీ. ఏముండే ఇష్టాలు లేవు. ఏం లేవా? ప్రయాణం, ఇంకా పాటతోటే జీవితం అంతే గడుపుకొని వచ్చిన సార్ నేనైతే. నా ఏం లేదు. పెళ్ళి అయిందానే? పాప పుట్టింది. నా పాప పుట్టిందా? ఎన్ని ఏళ్ళ పెళ్ళి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? నువ్వు ఎవరో నేను ఎవరో పాట రాసినావు, అది కూడా బాగున్నది. అంటే ఆమనుగించుకొని రాసినావా ఎట్లా? దేవుడిచ్చినది అన్నయ్య. నేను ఏదనుకుంటాను, బయట పడతలేరు మీరు మొత్తానికి, బయట పడతలేరు మీరు మొత్తానికి. ఏముంది బయట అంటే, పాట పాటగా చేస్తాము. అంటే పాటకు న్యాయం చేయాలి మనం. న్యాయం చేయాలి అంటే ఏదో అనుకొని, ఏదో అనుకున్న అంత మనం చేసే పని కరెక్ట్ ఉండాలి. మనకు కూడా కొంచెం అర్థం ఉండాలి కదా, పాటలు అర్థం లేకపోతే ఎట్లా చేస్తాం? భారీగా జీవితం మనతో 7 అడుగులు వేసుకొని నడుచుకుంటూ వచ్చిన ఆయన బాగా చూసుకోవాలి కదా. ఆ బంధుత్వాల గురించి ఏమైనా రాసినావా పాట? భారీగానే రాసిన కదా. నువ్వెవరో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసి వచ్చే, ఓ నువ్వెవరో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసి వచ్చే, ఓ సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా, సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా, ఓ ప్రాణమా నా గుండెల్లో దాగినవా, నువ్వెవరో నువ్వు కనిపించే నాతో కలిసి వచ్చే, నిన్ను చూడబోతే నేను ఉండలేనా, నువ్వు ఉంటే సూర్యుడే నీ నవ్వుతున్నాడా, గుండెగూటిలోన నువ్వు ఉంటావా, గుండమగిడి తోటలోన నేను ఉంటానా, నాగమల్లివా నీవు తీగమల్లివా, నీవు జాబిలమ్మవా నీవు జాజికొమ్మవా, జాజికొమ్మవా జాజికొమ్మవా, నువ్వెవరో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసి వచ్చే. మరే వా, ఇది అన్ని పాటలు జబర్దస్త్ ఉన్నాయేమని. భార్య అంటే ఒక 3 ముళ్ళ బంధం ఇట్లా తాళి
దారంతో వేస్తారు కదా పసుపు కొమ్ము కట్టి, మూడు ముళ్ళు వేస్తే కథం జీవితం, కాడపిల్ల కడవారకు మొత్తం చావకిరి చేయాలి మనకు. ఎవరో తెలియదు కదా ఏ తల్లి కుట్టాము ఏ తల్లి కొట్టినా అనుబంధం అనుబంధం అట్లా ఉంటుంది అంటే. సిరివెన్నెల వాన కురిసిందే పైవాడే, విరజా జీవాన ముదు సింధులు వేసిందే. సిరివెన్నెల వాన కురిసిందే పైవాడే, విరజా జీవాన ముదు సింధులు వేసిందే. నీరాత నారాత ఆ బ్రహ్మ రాశాడే, ఏ జన్మల అనుబంధం ఈ జన్మల కలిశామే. ఏ జన్మల అనుబంధం ఈ జన్మ జన్మల కలిసినాం, వంతు ఉంటేనే కలుసుకుంటాం అందరూ ఉండలేరు కదా. అయితే ఇవంతా బాగానే ఉంది కానీ మరి కొండన్న ఏమన్నా ఈ పాటలు రాసుకుంటే ఏమన్నా పైసలు సంపాదించినా లేకపోతే అప్పటోళ్ళే ఉండా అసలేంది పైసల విషయమా? అన్నగారు మీకు దండం పెడతానే, నేను చేసే పని పైసల కోసం కక్రుతి వాడి చేయలేదండి. పైసల కోసమే కక్రుతి వాడి నేను చేయలేదు ఈ పని. నాకున్నే పట్టుదలకు, నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన పట్టుదలకు నేను జనాలకు నా పాటల రూపంగా చేస్తున్నాను. పైసల విషయానికి వచ్చి పైసలు ఎవరు తీసుకొసుకొని ఎట్లా అటు ఇటు మాటలు చెప్పి తీసుకెళ్ళాలి ఎవరైనా తెలుసుకో, ఇంకా 2 రోజులు కాకపోతే 4 రోజుల తర్వాత నా గురించి తెలుసుకో. నేను అడ్డపంచి ఇట్లే ఉంది, నా చెప్పులు ఇట్లే ఉండయి, నా గొంగడి ఇట్లే ఉంది. నేను ఒకేలాకుండా నాకు డబ్బు వచ్చిందండి, ఇంటికాడ ఉన్న వాళ్ళు మంచిగానే ఉండరు, అందరూ బాగున్నాను, డబ్బు కోసం అని కకృతి పడలేదండి నేను. అయితే నీకు నువ్వు కవివా అని నిన్ను చాలామంది అవమానించారంట, వాస్తవమేనా? ఉంటారు కదంగా మామూలు కదా మనం అట్లా అనుకో. అట్లా నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావరని అట్లా? ఎంత బాధలు వచ్చావో, బాగా కష్టపడుకుంటూ వచ్చినావా అని కదా. ఎవరు అంటే ఒక సంఘటన చెప్తావా ఎవరేమని అన్నారా? ఎవరు అంటే ఇంకా అన్న వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు కవిలు, మామూలు అందరు ఇప్పుడు జనాలను ఏముంటుందంటే వాళ్ళకుండే ఆగ్రహం బట్టి మాట్లాడుతుంటారు మామూలు ఎవరు వాళ్ళ వాళ్ళ గురించి మనం భరించాలి కదా. అట్లా కానీ చేయకపోతే నువ్వు వాళ్ళు అన్నారు అని చెప్పి అట్లా అయిపోతావు అక్కడ. అలాగే నీ తోటి ఎవరు అన్నారా అంటే సామాన్య జనాలు కాకుండా నీ తోటి ఉన్న వాళ్ళు, నీ కవులు ఎవరికైనా మీటింగ్లలో పోతే పాడే అప్పుడు ఎవరన్నా అన్నారా? లేదండి, ఇంకా వెళ్ళా ఉన్నా కానీ చెప్తలేరు. అవసరం లేదు, ఎందుకు అవెళ్ళ ఎందుకు, ఒకరి వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారంటే దాంది ఏముందండి, ఎవరు దోషిన విషయం. నాకు దోషింది నేను చేయగలుగుతుంటా, వాళ్ళకి దోషింది వాళ్ళు చేస్తున్నారండి. ఎవరితో పోటీ కాదు అంటున్నా కదా నేను, ఎవరితో పోటీ కాదు, నా ప్రయాణం నేను చేస్తుండే అంతే. నేను నాది బాగుందో బాగాలేదని పర్వాలేదు, ఎవరు వాళ్ళు దోషిన రూట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకు తెలిసిన రూట్లో నేను చేస్తుండే అంతే. ఇప్పుడు ఒక పాట రికార్డింగ్ చేసి షూటింగ్ చేసి దాన్ని రిలీజ్ చేసుకోవాలి మనం. అవును. కొందరు ఏం చేస్తారంటే బాగా పైసలు ఉన్నవాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు పెద్ద కెమెరాలు పెట్టి పెద్దగా తీస్తారు దాన్ని. నేనేం చేస్తానంటే నా చిన్న నేను చిన్నగా నేనే తయారు చేయాలి, నేనే పాడాలి. కొంత దాంట్లో ఎవరైతే సరిపోతారో అనే వాళ్ళని మనకు దగ్గరలా, ఇప్పుడు నువ్వు దగ్గర నా అన్నయ్య నువ్వు నటిస్తావు దాని దాంట్లో అట్లా ఎవరెవరు కావాల్సిన వాళ్ళు డబ్బు నా తీసుకుంటా. నేను చిన్నవాని నా పాటల్లో నేను చిన్నగా తీసుకుంటా, నా సొమ్మ ఉన్నంత వరకు తీసుకొని రిలీజ్ చేస్తా. చిన్నగా తీసినా కానీ పెద్దగా ఇట్లా అయితే నీ పాట ఏంటో అది నేను చెప్పలేను. జనాలు వాళ్ళకు నచ్చుకొని వాళ్ళు చూసుకుంటే వాళ్ళు విన్న తర్వాత నాకు ఎలాంటి పేరు వస్తాయని వాళ్ళు మొత్తం అది నేను కాదు దానికి, నా పాటలకు బాధ్యతలు వాళ్ళే, నేను ఏదో తయారు చేసుడు అంతే. వాళ్ళు ఉన్నప్పుడే నేను వాళ్ళు లేకపోతే నేను ఎట్లకెళ్ళి పాట కవిని. ఇక మనం మన పాటల బండి ప్రోగ్రాంలో ఇంకొక రౌండ్ పెట్టుకున్నాం. సరే ఏంటంటే అది నేను ఇప్పుడు ఒకటి చెప్తా నీకు, దాని మీద ఇప్పుడు తిప్పట్లే పాట అల్లాలి, ఆ పాట అల్లాలి. సరే. మన ప్రోగ్రామ్ పేరే పాటల బండి, ఆ పాటల బండి మీదనే అల్లు పాట ఒకటి. పాటల బండి మీదేనా? పాటల బండిని చూడు, పల్లెటూరు తల్లిని చూడు, తోడ పుట్టిన బిడ్డను చూడు, కోయిలమ్మ కూతను చూడు. పాటల బండిని చూడు, పల్లెటూరు తల్లిని చూడు, తోడ పుట్టిన బిడ్డను చూడు, కోయిలమ్మ కూతను చూడు. రావే రావే గువ్వా, ఈ పొద్దే మూకెనేమువా, కట్టెల మోపు కట్టుకొని గుండె గూటికి చేరవేమువా. పాటల బండిని చూడు, పల్లెటూరు తల్లిని చూడు, తోడ పుట్టిన బిడ్డను చూడు, కోయిలమ్మ కూతను చూడు. ఏందే ఇంత నేను ఇట్లా పాటల బండి అనగానే వెళ్తూనే ఉంటివి? అంతే అంతేనా పాట? అంతే. వరే వా, అసలు నీకు దండం పెట్టాలనే నేను చెప్తానే ఉన్న ఒక్క సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా వాడిది పాట. నువ్వు నిజంగా గన్నునివేనే, కొండాలంటే ఏమనుకున్నారు చూసినావని ఇట్లా చెప్పాగానే కథ మళ్ళీ పడేసింది పాట ఇప్పుడు ఒకటి. ఇక నీకు ఆ ప్రకృతిని ఏం చూసినా నీకు ఇట్లా దోసనే ఉంటుంది పాట.
ఆ ప్రకృతి చూసిన వెంటనే బస్సులో పోతుంటే కానీ వస్తుంటే కానీ నువ్వు పడినట్టే నీకు ఆ సంతోషం వేరే కదా. అంటే ఇప్పుడు ఎట్లా రాసుకుంటావే నువ్వు? రాసుకునేది ఏం లేదు అన్న, రాసుడు లేదు. ఏం రా, ఇప్పుడు నువ్వు ఒక పాట అనుకుంటావు, అది రాసుడు ఏం లేదు, ఇట్లా ఫిక్స్ చేసుకుంటావు. పాడుడే ఇంకా ఆ భారీగా చదువుకోలేదు కదా ఇద్దరం. అయి మొక్క రాయరాదా చెప్పుతే తొందరగా, ఇట్లా పక్క నుండి రాయమ్మా చెప్పుదన్నా. అయిమ రాసేటట్లేదు. ఇంకా నేను నాకు వండే తిప్పలు నేను వాడతానే ఉండా, ఇంకా నేను అంతే. సరే కొండన్నా చెప్పండి. ఇక ఒక మంచి పాట మళ్ళీ వాడుకుందాం జర. ఓ నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, అన్నువో నేను మనమిద్దరమే కలిసి పోదామా. ఓ నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, ఆ నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా. ఓ నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా, ఆ ఊరుకు తెలిసే వాడకు తెలిసే వందరూ చూసిండ్రా. ఆ అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆ భాషలు చూసే సూపులు చూసి సినకైపోయానా. ఓ నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, ఆ నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా. ఆ నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనులే, ఆ నీతో నవ్వుంటే నేను తాగుతుంటే మనసంతా మురిసెనులే. ఓ చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడు చూస్తామా, ఆ చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడు వింటామా. ఓ నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, ఆ నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా. ఇది ఎప్పుడు రాసిన పాట, అంటే ఏ సందర్భంలో రాసినారు పాట ఇది? మొన్న ఎప్పుడంటే పోయిన 2018లో చేసిన. 2018లో ఇక కొండన్న మెలోడీ పాటలు రాసిండు, మంచి ప్రకృతి గురించి రాసిండు, అట్నే డీజే పాటలు కూడా రాసిండు. అందులో కూడా మేము ముందుగానే మొన్న రామలమ్మ సాంగ్ చేసిన. ఒకసారి నిన్న మొన్న వచ్చింది పాట, ఒక మొన్న 10 రోజుల కింద. నేను రామలమ్మ పాట పాడాలనుకున్నప్పుడు ఏం చేసినంటే, మాకు చిన్న పాప ఉంది, నాకు బిడ్డ, మా భార్య ఇంటికాడ భూ వండుతుంది, పొదటిలి ఇంటికాడ భూ వండుతుంటే ఏం చేసినంటే అక్కడ ఎత్తకపో అన్నది, నన్ను అక్కడ ఎత్తకపో బయటికి, బయటకు ఎత్తకపో ఊకే ఏడుస్తుంది, ఇటు భూ వండనిస్తా తక్కువ ఏనిస్తలేదు అన్నది. సరే అని చెప్పి నేను ఇంకా చిన్న పాపను ఎత్తుకొని పోయినా. చిన్న పాపను ఎత్తుకొని పోతే మా ఇంటి రోడ్డు పక్కల రాయి చెట్టు ఉంటుంది అనమాట, ఆంజనేయుని గుడి కాడ రాయి చెట్టు, రాయి చెట్టు అంటే అందరు కూర్చుంటారు కదా మంది, రసకట్ట అంటారు అది, రసకట్ట అనమాట అది. ఆ రాయి చెట్టు కాడ పోయి పాపను ఎత్తుకొని సంకల ఎత్తుకొని పోయినా నేను ఇట్లా. అక్కడ పాప ఏడుస్తుంది నవ్వుతుంది నాతోన, ఇక ఇంటికాడ ఏడుస్తుంది తీసుకుపోయి అలా కూసబెట్టుకున్నా. కూసట్టుకో ఇంకా రోడ్డు మీద కూక్కుంటే పొద్దున్నే 7 గంటలకు అప్పుడు ఆలోచన వచ్చింది, నడిసేటి దారిలోన పోయేటి తోవలోన, నడిసేటి దారిలోన పోయేటి తోవలోన, నువ్వొస్తావనుకుంటీవో పిల్ల రాములమ్మ, చెయ్యిస్తావనుకుంటీవో పిల్ల రాములమ్మ, నువ్వొస్తావనుకుంటీవో పిల్ల రాములమ్మ, చెయ్యిస్తావనుకుంటీవో పిల్ల రాములమ్మ. రాయి చెట్టు కింద ఉయ్యాల ఊగుతుంటే నువ్వు, రాయి చెట్టు కింద ఉయ్యాల ఊగుతుంటే, ఆ సింత చెట్టు కాడా సిరినవ్వు నవ్వుతుంటే, ఆ సింత చెట్టు కాడా సిరినవ్వు నవ్వుతుంటే, నువ్వొస్తావనుకుంటీవో పిల్ల రాములమ్మ, చెయ్యిస్తావనుకుంటీవో పిల్ల రాములమ్మ, నడిసేటి దారిలోన పోయేటి తోవలోన, నడిసేటి దారిలోన పోయేటి తోవలోన, నువ్వొస్తావనుకుంటీవో పిల్ల రా రాములమ్మ, చెయ్యిస్తావనుకుంటీ ఓ పిల్ల రాములమ్మ. అద్దాల సీర తెస్తావు అద్దాల రైక తెస్తావు, అద్దాల సీర తెస్తావు అద్దాల రైక తెస్తా, కాలాకు గొలుసులు తెస్తా వేలాకు మెటలు తెస్తా, కాలాకు గొలుసులు తెస్తా వేలాకు మెటలు తెస్తా, నువ్వొస్తావనుకుంటీ ఓ పిల్ల రాములమ్మ, చెయ్యిస్తావనుకుంటీ ఓ పిల్ల రాములమ్మ. ఊర బాయి కాడికి నిలకొస్తానంటి కాదా వా, ఊర బాయి కాడికి నిలకొస్తానంటి కాదా వా, కొత్త చెరువు కాడికి పటలుతుక వస్తా
వస్తానంటే, ఆ కొత్త చెరువు కాడికి పటలుతుక వస్తానంటే, కటవీన ఎదిరి చూస్తే ఓ పిల్ల రాములమ్మ, బైకాడ ఎదిరి చూస్తే ఓ పిల్ల రాములమ్మ, కటవీన ఎదిరి చూస్తే ఓ పిల్ల రాములమ్మ, బైకాడ ఎదిరి చూస్తే ఓ పిల్ల రాములమ్మ, నడిచేటి దారిలో నా పోయేటి తోవలోన, నడిచేటి దారిలోన పోయేటి తోవలోన, నువ్వు వస్తావనుకుంటే ఓ పిల్ల రాములమ్మ, చేయిస్తావనుకుంటే ఓ పిల్ల రాములమ్మ. వరేవా, అంటే ఆ రాయి చెట్టు కింద కూర్చున్నందుకు ఆలోచన వచ్చింది పాట నీకు? అంతే, అక్కడ కూర్చోంగా ఊరబాయి, మా ఊరు పక్కల ఊరబాయి ఉంది అనమాట, మా ఊరులో కొత్త సెరువని ఉంది, ఆలోచన వచ్చింది అనమాట, వస్తుందని ఆశగా ఎదురు చూసిండు కానీ రాలేదు. నేను తీసే పాట రిలీజ్ చేసిన వీడియోలో కూడా కూర్చొని ఒకసారి ఆలోచించింది, ఇట్లా చూసిన చూడు దాంట్లో కూడా ఆ వీడియో చూసిన కొంచెం కొందరు జనాలు అన్నారు ఎందుకు ఇట్లా కూర్చున్నావు అని అన్నారు. అంటే అమ్మాయి రాలేదు కదా, ఎదురు చూసిండు ఆశతో, రాములమ్మ వస్తుంది ఎదురు చూసిండు రాకపోయా రాలేదు ఇట్ట చూసిన అనమాట, ఎందుకో ఈ మా ఆశ కానీ చెట్టును అడుకొని చూసిన అనమాట. ఒక పాట అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్రేమికుడు ఒక అమ్మాయి పరిచయమైన తర్వాత ఇష్టం అని చెప్పుకుంటుంది, అబ్బాయి ఏం చేశాడు ఇష్టపడతాడు, అమ్మాయి కాదన్నప్పుడు ఇష్టపడినాక నాకు ఇష్టం లేదంటే ఇంక అప్పుడు ఏమైపోవాలా? ఇంకా బాధపడతాడు, వాడు బాధ పడతాడు. అసలు సంతర్గలు ఒక పాట పోయి, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, మురిపించింది నువ్వే కదా, నన్ను నవ్వించింది నువ్వే కదా, నా మనసున ఉన్నది నువ్వే కదా, నీ మనసున ఉన్నది నేనే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, జత విడిసింది మనమే కదా, దూరం అయ్యింది మనమే కదా, నన్ను మరిసింది నువ్వే కదా, నిన్ను మరువంది నేనే కదా, జత విడిసింది మనమే కదా, దూరం అయ్యింది మనమే కదా, నన్ను మరిసింది నువ్వే కదా, నిన్ను మరువంది నేనే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా. అంటే ఇదే ఇప్పుడు రాసిన ఎవరన్నా చూసి రాసినా, లేకపోతే నీకు కూడా ఏమన్నా అయిందా? నేను వాడే పాటలు కాలంటే నాకేమైనా అడుగుతున్నారు? నీకైతే ఏం కాలే మరి ఇట్లా? లేదండి. అంటే ఎట్లా రాసిన మరి ఎవరన్నా చూసినా ఆ పోరాలని, ఎవరన్నా లవ్ ఫెయిల్ అయిన పోరాగాలని చూసి రాసినావా? ఎట్లేది ఏదో సరదాగా వాడినా, ముత్తగా వాడినా, అంటే ఉంటే ఎట్లుండదని ఊహించుకొని వాడిన. ప్రేమ అంటే ఇట్లుంటుందే అనేది ఒక ఆలోచన దాంట్లో. ఇప్పుడు నువ్వు అమ్మ కూడా మీద అమ్మ మీద కూడా ఒక పాట రాసినావు కానీ, మా మట్టి బొమ్మకి ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశ ఉందిరా అని, బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా, చేతిలోన నన్ను వెంచేవా, గోరు ముద్దరు నాకు పెట్టేవా, కంటి పాపాలా చూసేవా, నన్ను సందమామలా చూసేవా అని, మట్టి బొమ్మకి ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశ ఉందంటే, కనుక్కున్న పొట్ట కొడుకు దొంగ కానీ లంగ కానీ ఏదన్నా చేసినా కానీ ప్రేమ, ఆ ప్రేమ అట్లా ఉంటుంది. ఇంకా అమ్మ ప్రేమ ఇక స్వచ్ఛమైనది కదా, ఇక ఇంకోటి ఉండదు ఇక జీవితంలో అమ్మ. అయితే ఇవన్నీ ప్రేమ పాటలు, పల్లె పాటలు అన్నీ రాసినావు, ఒక విప్లవ పాట కూడా రాసినావు నిన్న మొన్న, ఆ ఓ పాట సూర్యుడు సూర్యుడే చూసిండు అన్నలాడు అని సాంగ్, ఒక పారి ఒక మన కొరకు షూటింగ్ పెట్టి ఒక 10-20 మందిని చేసినావు. ఓ సూర్యుడే చూసిండు అన్నలాలో, చంద్రుడే నవ్విండు అన్నలాలో, సుక్కలే చూసినాయి అన్నలాలో, సినుకులై గురిసినాయి అన్నలాలో, అడిమి తల్లి బిడ్డలంట అన్నలాలో, అడిమి కాపు కాసిరంట అన్నలాలో, అడిమి తల్లి బిడ్డలంట అన్నలాలో, అడిమి కాపు కాసిరంట అన్నలాలో, ఎర్ర జెండ బిడ్డలంట అన్నలాలో, కొడవండ్లు వట్టిరంట అన్నలాలో, కొమ్మలే ఊయనంట అన్నలాలో, కోయిలాలు కూసినంట అన్నలాలో, కొమ్మలే ఊయనంట అన్నలాలో, కోయిలాలు కూసినంట అన్నలాలో, ఎద్దులే లెంకలే అన్నలాలో, ఎర్రాటి దారులో అన్నలాలో, సీమలై వచ్చిరంట అన్నలాలో, సూర్యుడే చూసిండు అన్నలాలో, చంద్రుడే నవ్విండు అన్నలాలో, సుక్కలే చూసినాయి అన్నలాలో, సినుకులై గురిసినాయి అన్నలాలో. అంటే విప్లవ పాట కూడా గట్టినే రాసిన, అన్నిటి మీద ఉన్నది నీకు పట్టు, అన్నిటి మీద ఉన్నది.
నీకు నచ్చిన పాట ఒకటి ఏదైనా ఉంటే మన పాటల బండి ప్రేక్షకుల కోసం, టీటెన్ ప్రేక్షకుల కోసం నచ్చిన పాట, నీ జీవితంలో ఇన్ని పాటలు రాసిన కదా అన్నయ్య. నేను పాడుకుంటూ పోతాం ఇది అనేది ఏమి ఉండదు, ఏదో జనాలకు వాళ్ళకు సరిపోయిన పాటలు పాడతాం. ఒక సాంగ్ ఏం చేసిన, ఒక బొమ్మతో చేసిన, బొమ్మతో చిన్న బొప్ప ఉంటుంది పిల్లలు ఆడుకునే బొప్ప, పిల్లలు ఆడుకుంటారు కదా చిన్న పిల్లలు ఆడు ఇంత బొప్ప, ఆ బొప్పతో చేసిన. అంటే అమ్మాయి అక్కడ ఉంటారు, అబ్బాయి ఇక్కడ ఉంటారు అనమాట. ఒక ప్రేమ పాట అది బొమ్మతోన, అంటే ఆ బొమ్మను కళగా అన్నాడు అనమాట. అక్కడ నువ్వు ఉంటే నేను ఇక్కడ, నేను ఉంటే ఎప్పుడు నువ్వు వస్తావో, నేను ఎప్పుడు నేను చూస్తానో. అక్కడ నువ్వు ఉంటే నేను ఇక్కడ, నేను ఉంటే ఎప్పుడు నువ్వు వస్తావో, నేను ఎప్పుడు నేను చూస్తానో. మాటలు కరువైపాయే, బాధలు బరుగైపాయే, ఎందుకు మాట్లాడావో నేనేమి చేసే. అక్కడ నువ్వు ఉంటే నేను ఇక్కడ, నేను ఉంటే ఎప్పుడు నువ్వు వస్తావో, నేనెప్పుడు నేను చూస్తానో. జన్మంతా నేనుంటో నీతోనే ఉంటో, నీడై నేను ఉంటో, నీకు తోడై నేను ఉంటో. అక్కడ నువ్వు ఉంటే నేను ఇక్కడ, నేను ఉంటే ఎప్పుడు నువ్వు వస్తావో, నేనెప్పుడు నేను చూస్తానో. ఇది కూడా ప్రేమ పాటనే, ఒక బొమ్మతో ఆడుకున్నాను. అంటే అన్న ఊహించుకుంటారు అన్నట్టు, దాన్ని ఊహిస్తాం అంటే ఇప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాడు అబ్బాయి అనమాట. అంటే మనం తీసే పాటలు కూడా ఒక అర్థం ఉండి చేస్తాం అనమాట. దానికి ఉత్త అడబిడ్డిగా పాడలేము, రాలేవు, దానికి ఒక అంత రూపం ఉంటేనే రాస్తారు, ఉంటుంది అనమాట. రాసుకోమే రూపంతో రాస్తారు. ఇక ఇప్పుడు జాబిల్లి రావే ఒక మాట చెప్పే సిగ్గి ఎందుకు అని చెప్పిన ఒక పాట. అంటే ఒక బా అడిగిండు ఒక అమ్మాయిని, ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం చదువు, తల్లిదండ్రులు పెంచుతారు అమ్మాయిని, పెద్దగా చేస్తారు, పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తారు, వాళ్ళ బాధ్యత అయిపోతుంది. అక్కడ చేసుకున్నవాడు తోడు నీడ ఉంటుంది ఒక అమ్మాయికి. జాబిల్లి రావే ఒక మాట చెప్పే సిగ్గెందుకే, నీకు సిగ్గెందుకే. జాబిల్లి రావే ఒక మాట చెప్పే సిగ్గెందుకే, నీకు సిగ్గెందుకే. నిన్ను చేసుకున్నవాణ్ణి నీ తోడు ఉంటనా, నీ వాళ్ళు నీ అమ్మడెన్నాళ్ళు వస్తారే. నిన్ను చేసుకున్నవాణ్ణి నీ తోడు ఉంటనా, నీ వాళ్ళు నీ అమ్మడెన్నాళ్ళు వస్తారే. జాబిల్లి రావే ఒక మాట చెప్పే సిగ్గెందుకే, నీకు సిగ్గెందుకే. జాబిల్లి రావే ఒక మాట చెప్పే సిగ్గెందుకే, నీకు సిగ్గెందుకే. ఇది అంటే ఇది కూడా మంచి ప్రేమ పాట. అంటే పెళ్ళి అయినాక వచ్చిన తర్వాత బంధం, ఒక బంధం, ఒక బంధం ఏర్పడుతుంది, ఏర్పడుతుంది. నేను చేసుకున్నావు నీ తోడుగా ఉంటా నీ వాళ్ళు విన్నాడు. అవుకోండన్నా, ఇప్పుడు నువ్వు మందం మీద పోతుంటావు, ఇప్పుడు ఉందా గొర్రెలా? ఉన్నాయి, ఉన్నాయా గొర్రెలు? ఉన్నాయి. ఎన్ని దాకా ఉండే? అందరి అన్నదమ్ముల కలిసి ఒక 200 గొర్రెలు ఉన్నాయి. ఉన్నాయా? అయితే ఇప్పుడు చాలా దిప్పలు ఉంటుంది ఇక మన మహబూబ్ నగర్ వనపర్తి ఆ ఏరియాలను అయితే, ఆ నుంచి ఇక్కడ దాకా ఈ రాష్ట్రం అంతా తిరుగుతుంది, అన్ని తిక్కులు ఉంటాయి, గొర్రెలు అన్ని తిక్కుల పోతూనే ఉంటాయి. అంటే అట్లా బాధలు మస్తు ఉంటాయి. అంటే ఇల్లును ఎడవాసి ఒక దాదాపు ఒక 6 నుంచి 1 సంవత్సరం దాకా ఉండవలసి వస్తుంది ఒక్కోసారి. అవునవును. అప్పుడు అంటే దాంట్లో మీద బాధలు మస్తు ఉంటాయి, దాంట్లో మీద ఏమన్నా రాసిరా పాట? గొర్రెలు విన్నా, ఒక గొర్రెలు విన్న పాట ఆల్రెడీగా ఇప్పుడు రికార్డింగ్ కొంచెం టైం పడుతుంది. చేసిన పాట కూడా గొర్రెల కోసం తీయాలని మొత్తం పాట. తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, బొల్లి గొర్రె చూడు మల్లయ్య ఎంత ముద్దుగుందో మల్లయ్య, జాల గొర్రె చూడు మల్లయ్య ఎంత ముద్దుగుందో మల్లయ్య, పొద్దు మూక వాయ మల్లయ్య గొర్రెలు రాక పాయనే మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య. ఇంకా వాడే పాట మంచిగా ఉన్నది.
ఊరు దాటి పాయ మల్లయ్య, గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, సర్దిగట్టుకొని మల్లయ్య, ఊరు దాటి వస్తే మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య, గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య. అన్న మీరు పిల్లాబాలమనని అది మన డీజే పాట ఒకటి కూరలు మస్తు ఎగురుతారు మా ఊర్లో పాట ఒకదే మా మనమగ మా మనమళ్ళు అందరు ఒక పారి మరి అలా కోసం ఒక పాట అదే పిల్లాబాలమని పిల్లాబాలమని పాట కదా. అవు అంటే పిల్లాబాలమని ఏం చెప్పినామంటే పాటల అమ్మాయికి రావడానికి ఎక్కడా కుదరలేదు అనమాట. మాట్లాడుకునే ఇద్దరు కలుసుకొని ఇష్టపడిన తర్వాత కలుసుకోనికి టైం కుదరలేదు, జాతరకు రా అని చెప్పినామంట. చీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే వాటాలాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, అటలాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, ఆ బంతి తోటకాడ బాధలు చెప్పుకుంటే, ఆ మల్లె తోటకాడ మాటలు చెప్పుకుంటే, అటలాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, ఏ పాలకొల్లులోన పాలమ్ముతుంటే పిల్ల, గజివేలిలోన పిల్ల, గజులమ్ముతుంటే పిల్ల, సిరిశీలలోన పిల్ల, సిరలమ్ముతుంటే పిల్ల, అటలాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, అటలాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, ఓ సీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే అటలాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్లా బలమాని. జబర్దస్త్ ఉంది బాలమని పాట కూడా బాగా డీజల్లా డీజల్ బాగా అయింది. ఒళ్ళు ఎక్కడైనా బాగా ఎగురుతారు అందమైన గువ కానీ ఇది కానీ అవునా బాలమని పాట గజం అంటే వాణ్యవు. అవును నువ్వు పాట వాణ్యవే సంధ్య పాట సంధ్యలా స్టూడియోలో అద్దాలు పెట్టుకుని పాడతావు కానీ ఏం పసంద్ ఉంటుంది పాట నిజంగా జబర్దస్త్ వాణ్యవు పాట నిజంగా. అది మా పోరాళ్ళు ఎస్ వింటాడు మా కొడుకు ఆ పాట అట్లానా మా కొడుకు మా మనమడు ఇద్దరు వింటారు ఆ పాట ఒక పారి అది ఆ పాట సంధ్య సంధ్య అని తెలుగు వన్ ఛానల్లో పెట్టిరు ఆ పాట. అవునవును అంటే ఆ పాట ఏమనుకున్నావు ఉత్తగా మెదు డైరెక్టర్ ఉండి ఆ కొండన్న మనం పాట నీ పాట నేను చేస్తా తప్పకుండా ఒకటి రికార్డింగ్ చేస్తాం మనం ఇద్దరం కలిసి ఎప్పుడు గుర్తుండిపోవాలి అన్నాడు ఇద్దరం కలిసి. దినా 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 ఓ దినా 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 ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడిగా ఓ నీలో బాధా బాధా నాతో చెప్ప ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడిగా ఓ నీలో బాధా బాధా నాతో చెప్ప నువ్వవునంటే ఓ నేనుంటా నువ్వు కాదంటే నేనే లేకుంటా నువ్వవునంటే ఓ నేనుంటా నువ్వు కాదంటే నేనే లేకుంటా ఓ సంధ్యా సంధ్యా చిన్న మాటే బడిగా ఓ నీలో బాధా బాధా నాతో చెప్ప ఆ దినా 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 ఆ దినా 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 నువ్వు నువ్వైనా ఓ నేనైనా ఓ నూరేళ్ళో ఉండాలి సంధ్యా సంధ్యా చిన్న మాటే బడిగా ఓ నీలో బాధా బాధా నాతో చెప్ప ఆ దినా 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 ఆ దినా 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 అరే వా జబర్దస్త్ ఆడిరే ఈ దినా దినా ఇది ఎట్లా వచ్చింది మధ్యలో నీకు అంటే నీకు అలాపన కొన్ని అలాపనలు కొన్ని పాటలు పుట్టిన తర్వాత కొన్ని అలాపనలు వస్తుంటాయి అనమాట అక్కడక్కడక్కడ చిన్న చిన్న కొన్ని పాటలకు కొన్ని అందాలు ఉంటాయి అన్ని అన్ని రావు మళ్ళా అన్ని పాటలకు దినా అది రాదు అసలు ఆ పాటకు సంబంధించిన ఆ పాటకు ఉంటుంది కానీ జబర్దస్త్ వాడి రే అన్ని పాటలు జబర్దస్త్ ఉన్నాయి ఇది కూడా జబర్దస్త్ ఉంది ఒక్కొక్క పాట ఒక రకంగా ఒక ఆలోచన ఒక తీరు ఉండాలి కదా కొన్ని అలాపనలు వస్తాయి కొన్ని అలాకు రావు అట్లా ఉంటాయి అనమాట అది పాట అంటే అన్ని పాటలుగా అందరూ అట్లా కరెక్ట్ కాదు కదా చేసే పనిలా అట్లా చేసేంత వరకు అట్లా ఉంటాయి కొన్ని పదాలు టిట్టు ఉంటాయి కొన్ని పదాలు ఆగి ఉంటాయి కొన్ని పాటలు బాగా
కుచ్చుకుంటాయి కొన్ని గుడ్డలు అట్లా అట్లా దాని తగ్గ పదాలు ఆ టూను అవెల్లా కట్టాలి. బాగా కష్టమే ఉంటుంది, అంత ఏం తొందరపాటు చేయలేం పనిని. నోటికొచ్చిన అన్ని పాటలు కావు కావు ఉండవు, మనకు వస్తాయి జనాలకు. అలా కూడా నోట్లో ఆడాలి ఆడాలి. ఇప్పుడు ఈజీగా పాడతారు ఏది ఏదైనా మనం తొందర పాడతా అది బాగుంది బాగుంది పిల్లర వాళ్ళం ఇట్లా అన్న పాడుతున్నారు ఇప్పుడే. ఇక మనం కొనెల్ల ఈ ఒక పాట మంచి పాట పాడుకుందాం. ఇక అంటే ఇప్పుడు ఈ సమాజంలో గురించి ఏమైనా రాసి రాని పాటలు సమాజం అప్పుడు మీ తాతల తరం తండ్రుల తరం నాటిన తరం ఇప్పుడు లేదు, మొత్తం కుళ్ళు కుతంత్రాలు ఏర్పడ్డాయి. ఇక దీంట్లో మీద ఈ సమాజం మీద ఏమైనా రాసిరా పాట అన్న. సమాజంలో ఎట్లుంటుందంటే చాలా చేసే పని తక్కువ, పని తక్కువ, మాటలతో ప్రయాణం ఎక్కువ ఉంది. మాటలతో ఎక్కువ అంటే ఏం చేస్తారంటే ఎక్కువ పని మాటలతో ఎక్కువ కాలం గడుపుతున్నారంటే పనికి వచ్చింది తక్కువ. ఇప్పుడు ఎంతసేపు చెప్తావు మాయల మాటలు జనాలకు ఈ రోజుల్లో? ఇప్పుడు అంటే అది కూడా కొంతవరకే చెప్పిన మాటలు వింటారు, ఒకసారి వింటో రెండోసారి వింటో. నేను చేసే పనిలో కరెక్టు. ఇప్పుడు నేను పాడే పాటలు కానీ నేను కూడా పాడకపోతే కూడా నా లోపల ఉన్నది వేటవాడకపోతే కూడా నువ్వు ఎట్లా నమ్ముతావు నన్ను? ఇప్పుడు వాడి చూపించినావు కాబట్టి అంటే అప్పుడు నువ్వు పాడిన తర్వాతనే జనం కూడా కొండ వాళ్ళకు నచ్చనే అట్లా అంటే పనికిరాని పని ఎక్కువ చేస్తున్నారు. అవసరాలు తీర్చుకొని అవతల వాడు ఈ టైం డబ్బును వస్తారు, ఈ అవసరాన్ని తీర్చుకుంటారు, అవతల వస్తారు, వాడు ఏమైపోయాడు మళ్ళీ అడగరు కూడా. అంతే ఇంతవరకే టైం, ఇంతవరకే చూసుకుంటారు, ఇంతవరకే వాళ్ళు ఎందుకు గురించి అని ఆలోచించి చాలామంది ఉన్నారు అట్లా. ఏమి బతుకులు ఏమి బతుకులు రా, పొరగాల బతుకులు ఆగమాగం అయిపోతున్నాయి రా, పొరవాల బతుకులు ఏమి బతుకులు ఏమి బతుకులు రా, పొరగాల బతుకులు ఆగమాగం అయిపోతున్నాయి రా, పొరగాల బతుకులు. చదువులేమో చదివిందేమంట మాయన్నల్లాల, కొలువులేమో లేక పాయేనే మాయన్నల్లాల. ఇదంతా పైసలతో మాట్లాడుతున్నారు, పైసలు లేని వాడిని ఎవరు వాళ్ళకరిస్తలేరు అయ్యా. టాలెంట్ ఉండి మంచిగా చదువుకున్న కానీ పేదింటి పిల్లలు కూడా మంచిగా చదువుకున్న కానీ వాళ్ళు లేదని డొబ్బేసేటోళ్ళు కూడా చాలామంది అయిపోయినారు. నేను ఇదే అడ్డ మజా కట్టుకొని పోతున్నా, ఇదే చెప్పులు వేసుకొని పోతున్నా, ఇగ్గొమ్మడి వేసుకొని పోతున్నా. తక్కువ ఇప్పుడు ఉంటారు ఇట్లా ఉండరు ఉండరు జర పేరు వస్తే సూటు బూటు అలాగే ఉంటుంది. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. అంత ఏమో ఆలోచనలు పెద్దగా ఆలోచిస్తారు కదా, కానీ నేను అట్లా ఆలోచించే పరిస్థితులు లేదు. కొండా ఎంత పైసలు వచ్చినా ఎంత పేరు వచ్చినా కానీ ఎట్లున్నాలో గజ్ఞం ఉంటా అంటాడు అంతేగా. నేను చాలామంది అడిగాను కదా నన్ను, చాలామంది ఇట్లా ఎందుకు అంటే కొందరు మొన్న ఒకసారి మాట్లాడారు కొందరు ఏమన్నారు ఇట్లా ఉండడం చాలా కష్టం చాలామందిలా ఉన్న జనంలో ఇట్లా ఉండడం ఎంత కష్టమో, ఎట్లా ఉంటుండవో నువ్వు ఏ విధానంగా ఉంటున్నావో ఇక్కడ అర్థమవుతా లేదు అంటున్నారు కొందరు. పేరు వచ్చిందంటే దాన్ని మార్చి ఏమో మా మాటలు చెప్పిపోయి వెళ్ళిపోతారు కొండన్న. అసలు నువ్వు ఎందుకు ఇట్లా అని నువ్వు అడిగినా కరెక్ట్ అంటున్నావు చాలామంది. మరి ఎందుకుంటే అట్లా ఎందుక అంటే మనం పుట్టింది చిన్న కుటుంబాలు పుట్టొచ్చినాం, పెద్ద కుటుంబాలు ఏమి పుట్టలేదండి. ఇప్పుడు మనకు ఈరోజు నేను నా వసతి ఏముంది, నాకున్న సోమతి, నాకు వచ్చే ఆదాయం ఏముంది, నేను తినే ఏముంది, నేను అట్లా ఉన్నప్పుడు ఎంత మంచిగా చూడుబూట్లు వేసుకొని ఎట్లా ఉండగలుగుతానండి? నా నుండి కాదు కదా అట్లా కాదు. మనకు ఉండే ఆదాయం బట్టి, మనకున్న డబ్బును వదాన్ని బట్టి ప్రయాణం చేస్తున్నాం. కానీ అది అది ఉంటే తోనే ప్రాణం ఎక్కువ మంది నైస్గా బాగా డెవలప్మెంట్. ఇక కొండన ఇక మా పాటల బండి ప్రోగ్రామ్కి వచ్చి మేము పిలవంగా అన్న కొండన రావాలంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పి అందరికీ నేను చెప్పేది ఉంటావా ఇట్లా చాలామంది ఎవరికి నేను పిలిచిందాడే నేను మాత్రం ఒక గంట ముందే వెళ్ళిపోయి ఉంటా వాళ్ళకి. నేను అవు 12 గంటలకు వస్తా అని చెప్పి 11 గంటలకే వచ్చిరండి. నేను గంట ముందే ఉంటానయ్య, నేను వస్తాను మాట ఇస్తే అంటే వస్తాను, రానంటే రాదు, అంతవరకే కథం కథం నా పని అంతే. కరెక్ట్ ఉంటుంది తప్ప కానీ నీకు మాయల మాటలు చెప్పావు ఇక్కడ దొబ్బి ఇప్పుడు వస్తుండా గంటకు వస్తున్నా 2 గంటలకు వస్తున్నా నన్ను అట్లా ఇసుకించను నా. నేను పాట షూటింగ్ చేసుకుంటా అంటే కూడా కరెక్ట్ టైమును కరెక్ట్ చేస్తాను అన్నయ్య, నేను చేసేది కరెక్ట్ ఉంటాను. ఇక అది నీ గొప్పతనమే. ఇక మేము పిలవంగానే పాటల బండికి వచ్చినందుకు నీకు మా T10 ఛానల్ నుంచి ధన్యవాదాలు. నమస్తే. ఇక మా T10 ప్రేక్షకుల కోసం పాటల బండి ప్రేక్షకుల కోసం ఈ ఒక్క పాట ఇక ఫైనల్గా ఆఖరాగం పాడుకుంటే జర నిమ్మదంగా ఉంటుందేమని. అట్లనా? రైతులు రైతులు కరువు ఏమైందంటే ఇప్పుడు మొన్న దగ్గర వానలు కూడా పడతలేవు కదా, మొన్న కూడా మొన్న దగ్గర వానలు పడలేదు. కొందరు పొలాల మధ్య గడ్డి లేక పొలాలకు నీళ్లు లేక పంటల పైన
ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొందరు. అన్నా గంగన్న మాయన్న గంగన్న వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. అన్నా గంగన్న మాయన్న గంగన్న వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. భూములు ఉండేనా రైతుకు బావులు ఉండేనా ఆ బాయిల చూస్తన్నా సుఖనీలే లేవన్నా. భూములు ఉండేనా రైతుకు బావులు ఉండేనా ఆ బాయిల చూస్తన్నా సుఖనీలే లేవన్నా. అన్నా గంగన్న మాయన్న గంగన్న ఈ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా కడబట్ట లేదన్నా. ఇప్పుడు అయింది అట్లా కాలం, అప్పట్లో కాలం గట్టిగా ఉండే, ఇప్పుడు లేదు. పాపాలు ఎక్కువ అయిపోయినాయి కదా, పాపం ఎక్కువైంది నేలపైన. సరే కొండన్న, మా పాటల బండి ప్రోగ్రామ్కి వచ్చినందుకు నీకు నమస్తే. నమస్తేనే. ఇక నువ్వు కూడా ఇట్లా పాటలు ఇంకా రాయాలి, మమ్మల్ని సంతోష పెట్టాలి, నువ్వు కూడా మంచిగా బాగుపడాలని మేము మా పాటల బండి మా ఛానల్ మంచిగా ఉండాలి. సరే మంచిగా ఉండాలి. ఓకే అన్న, చూసిరు కదా మన కొండన్నతోటి మన పాటల బండి. ఇక మళ్ళీ వచ్చే వారం కూడా ఇంకొక అద్భుతమైన సింగర్ తోటి మన పాటల బండి ప్రోగ్రామ్ నడుపుకుంటూనే ఉన్నాం. మీరు మాత్రం చూస్తూనే ఉండుర్రి T10 పాటల బండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.